ఫ్రెండ్స్, మీరెవరైనా మీ వీధుల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని మ్యాగ్నేట్ చేయడం చూసారా? నేనైతే ఈరోజు ఫస్ట్ టైం చూసానండి మ్యాగ్నేట్ చేయడం. ఫ్రెంచ్ ఫ్రైస్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని వచ్చేసారు ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని. మళ్ళీ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం అందరం కార్న్ఫ్లోర్ కొంచెం పెప్పరు సాల్ట్ వాటర్ వేసి మళ్ళీ మ్యాగ్నేట్ చేస్తున్నారు. తడారకుండా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ మనం అంతా ఫ్రై చేస్తున్నారు వేడివేడిగా తినడానికి ఈవినింగ్ స్నాక్ గాను. మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా బయట చేసే ఫుడ్ ఇష్టపడతాం కదండి. ఎలానో మనం ఫ్రెంచ్కి వెళ్ళాం, ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలేము, అందుకే అక్కడ చేసుకున్న ఫుడ్ ఇక్కడ మనం టేస్ట్ చూస్తున్నాం. నాకైతే బాగా నచ్చిందండి, హెల్తీగాను వాళ్ళు హైజీనిక్ గాను వంట చేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడము బాగుంది. ఒక పక్క వెజ్ మమ్మోస్ స్టీమింగ్, నెక్స్ట్ బాయిల్డ్ ఫ్రైడ్ మమ్మోస్ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వెజ్ రోల్స్ అండి. మమ్మోస్ చూడండి, ముందుగానే ప్రిపేర్ చేసుకుని వచ్చి మనం ఇద్దరు ఫ్రై చేసి ఇస్తూ ఉన్నారు. వేసిన వేసినట్టు ఖాళీ అయిపోతున్నాయండి. అన్న చాలా బాగా చేస్తున్నాడు, టేస్ట్ బాగుంది. కలర్ కూడా చూడండి, ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసాడు. అందరికి అట్రాక్టబుల్గా చూడండి, ప్లేట్లు అప్పుడప్పుడే ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఇలా షాప్ బాగా సేల్ అయ్యేటట్టు ఉందండి. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? స్టీమింగ్ అయిన మమ్మోస్ని చూస్తూ ఉన్నారు. నేనైతే ఒక ప్లేట్ మమ్మోస్, ఇంకో ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాను. ఇదండి నాకైతే ఫైనల్గా కవర్ వచ్చేదానికి 40 మినిట్స్ పట్టింది. మా పిల్లలకి తెచ్చిచ్చేటప్పుడు చాలా ఇష్టంగా తిన్నారు. అందులో మమ్మోస్కి ఇది మైనీస్ ఇచ్చారంటే చాలా బాగుంది. మా వాళ్ళు ఒక పక్క యూట్యూబ్ చూస్తే ఇంకో పక్క ఇలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.